వెల్కమ్ టు మన శిరీష పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేసే రెసిపీ ఆలూ పరోటా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంటుంది అంత స్మూత్గా ఈ పరోటాలు అనేది ఉంటాయి ఈ పరోటాలు వేడిగా తింటే ఒక టేస్ట్ చల్లారిన తర్వాత తింటే ఇంకో టేస్ట్ అనమాట ఎప్పుడు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీరు సిక్స్ అవర్స్ తర్వాత తిన్నా కూడా అదే స్మూత్గా అలాగే ఉంటుంది ఇప్పుడు మార్నింగ్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించినా కూడా చాలా స్మూత్ గా అదే టేస్ట్ తో చాలా బాగుంటుంది ఆ పొటాటో మిశ్రమం ఏదైతే ఉందో అదంతా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈజీగా ఎలా చేసుకోవాలో చూసుకుందాము గోధుమ పిండి రెండున్నర కప్పు తీసుకుంటున్నాను అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ టూ స్పూన్స్ వేసుకుంటున్నాను దాన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు చేత్తో ఒకసారి కలుపుకోవాలి వాటర్ పోయకుండా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మామూలు చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి పిండిని ఎక్కువ స్మూత్గా కలుపుకోకూడదు మనము కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకుంటేనే మనకి టెక్స్చర్ అనేది పరాటాలకి చాలా బాగా వస్తుంది దానికి పోకుండా ఏదన్నా ఒక బౌల్ ఏదన్నా కానీ క్లోజ్ చేసామంటే చాలా మెత్తగా పిండి నానుతుందనమాట పిండి ఇలా ఫస్ట్ కలిపి పెట్టేసుకున్నట్టయితే మనకి మిగతా ప్రిపరేషన్ అయ్యేలోపు ఇది బాగా నానుతుంది ఇప్పుడు ఒక పది బంగాళదుంపలు తీసుకున్నాను అంటే మీడియం సైజువే సో నేను కట్ చేయట్లేదు అలాగే వేసేసాను సో ఫోర్ విజిల్స్ పెట్టాను నేనైతే హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ అయితే సరిపోతాయి ఆలు అయితే బాగా ఉడికింది ఎక్కువ కూడా ఉడకూడదు ఎక్కువ బాయిల్ అయిపోయినట్టయితే మనకి పరోటాలు రావు సో ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు చేత్తో కలుపుకోవాలి కొంచెం బాగా ఉండలు లేకుండా కలుపుకున్నట్టయితే మనకి పరోటాలు వచ్చేటప్పుడు ఇబ్బందిగా లేకుండా నీట్గా సాఫ్ట్గా వస్తాయన్నమాట అన్నమాట స్మూత్గా మనము చేసుకోవచ్చు కొత్తిమీర ఒక గుప్పెడి తీసుకొని చేత్తో కలుపుకున్నట్టయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చేత్తో కలుపుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆనియన్ సీడ్స్ అంటారు కదా అవి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే వేస్తే బాగుంటుంది చిల్లీస్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు కాల్ స్పూను తర్వాత ధనియాల పొడి కాలు స్పూన్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇందాక కలుపుకున్న పొటాటో మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పొటాటోస్లో మనకి ఫైబర్ హైగా ఉంటుంది తర్వాత కిడ్నీ స్టోన్స్ని ప్రివెంట్ చేసే గుణం ఉంటుంది సోడియం కూడా లోగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు తినడానికి ట్రై చేయాలి బెస్ట్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ వెజిటేబుల్ కూడా పొటాటోనే మనకి ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది టూ అవర్స్ నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని ఇందాక చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టి సీల్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం మా కష్టము అనుకున్నట్టయితే నేను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను అది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు స్లోగా ఇలా ఒత్తుకోవాలి చపాతీని అంటే మామూలుగా చపాతీ ఎలా చేస్తారో అలాగే చేసుకోవాలి అంటే కొంతమందికి రాకపోవచ్చు మీకు బొబ్బట్లు పోలీలు అంటారు కదా కొంతమంది అయితే భక్ష్యాలు అంటారు సేమ్ ఆ ప్రాసెస్నే ఫాలో అవ్వచ్చు ఇలా మెల్లిగా ఒత్తుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా ఆలు పరాటా అనేది తయారవుతుంది ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూద్దాము చిన్న చపాతీలాగా ఒత్తుకొని ఆపోజిట్ సైడ్స్ తీసుకొని కార్నర్స్లో కూడా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనమాట ఇది ఫాలో అయ్యి ఇలా ఒత్తేసుకొని తిప్పించి మనం రుద్దుకున్నట్టయితే ఈజీ కదా ఈ ప్రాసెస్ ఇది చాలా ఈజీ ఇలా చేసుకోవచ్చు ఇక్కడ చూపించినట్టుగా చేసుకున్నట్టయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం స్లోగా ఒత్తుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా రుద్దుకున్న వాటిని మనం ఇప్పుడు కాల్చుకోవాలి నెయ్యి వేసుకొని కాల్చుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నెయ్యి నెయ్యి ఇష్టం లేకపోయినట్టయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీ ఆప్షన్ అనమాట నేనైతే నెయ్యే ప్రిఫర్ చేస్తాను ఈ పొటాటోస్లో మనకు విటమిన్ ఏ అనేది కూడా చాలా బాగా ఉంటుంది ఈ బెనిఫిట్స్ అన్నీ మనం పొటాటోని బాయిల్ చేసుకొని తిన్నప్పుడు మాత్రమే మనకు వస్తాయి ఇది ఒక హెల్తీ వే పెన్నం బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ పరాటాలని మనం కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో అప్పుడే మనకి ఈ పరాటాలు బాగా అన్నమాట మీడియం ఫ్లేమ్లో అలా కాల్చకూడదు చూడండి ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి పరాటాలు ఎంత బాగా పొంగుతూ వచ్చాయి కదా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్